రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఢిల్లీలో దీక్ష చేసేందుకు తాను సిద్ధమని, కేసీఆర్ ను తీసుకురావాలని అన్నారు. ఇద్దరం సచ్చుడో తెలంగాణకి నిధులు తెచ్చుడో జరగాలన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసిన సవాల్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండ జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండి, చంద్రశేఖరరావు గారు నేను ప్రతిపక్ష నాయకుడిగా, చంద్రశేఖరరావు గారు సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడు, అవసరమైతే సచ్చుడు తేలుద్దాం, మేం సిద్ధం, తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి. యాదయ్యను మేము బలిగొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండ జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండి, చంద్రశేఖరరావు గారు నేను ప్రతిపక్ష నాయకుడిగా, చంద్రశేఖరరావు గారు సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడు, అవసరమైతే సచ్చుడు తేలుద్దాం, మేం సిద్ధం, తారీఖు పెట్టండి. జంతర్ మంతర్ లో దీక్షకు కేసీఆర్ ను తీసుకురావాలన్న సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఉద్యమ సమయంలో చాలాసార్లు తాము పదవులను గడ్డిపోచెల్లా వదులుకున్నామన్నారు. కేసీఆర్ ఎందుకు సీఎం రేవంత్ ఢిల్లీలో దీక్ష చేయాలన్నారు? బీఆర్ఎస్ నుంచి 1000 మంది వచ్చి రక్షణగా నిల్చుంటామన్నారు. కాంగ్రెస్ కేబినెట్ మంత్రులు ఢిల్లీలో దీక్ష చేయాలన్నారు హరీష్ రావు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నారు, నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు. మరి అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావు? ఈ రాష్ట్ర సభా నాయకుడిగా, ఈ రాష్ట్ర, ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా అన్నారు అధ్యక్ష, ఈరోజు నీకు అగ్గిపెట్టె దొరకలేదా అంటున్నాడు. మాది ఉద్యమ స్ఫూర్తి, మీలాగా ఆ రోజు రాజీనామా చేయమంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకుపోయిన రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నది మీరు. సోనియా గాంధీ గారిని దయ్యమని నాడన్నావు, దేవత అన్న చరిత్ర నీది. రాహుల్ గాంధీ గారిని ఆనాడు పప్పు అన్నావు, ఈనాడు పిఎం క్యాండిడేట్ అంటున్నావు. గడ్డిపోచల్లాగా మా నాయకుడు చెప్తే 2 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది, మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది. కానీ మీరు 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 మా ఉద్యమ స్ఫూర్తిని ఈ రకంగా అవమానపరిచేది, సభ రికార్డు నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతున్న అధ్యక్ష. కేసీఆర్ గారిని రమ్మంటుండ్రు. కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి కానే కాదని తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ ఎందుకు? నువ్వు చేయి, నీకు 1000 మంది మేము రక్షణ కవచంగా ఉంటాం, మేమందరం ఎమ్మెల్యేలు వచ్చి నీ చుట్టూ ఉంటాం, నువ్వు మీ కేబినెట్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రి వర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నా సార్. ముఖ్యమంత్రి గారి మధ్యన 2-3 సార్లు అన్నారు, నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తదేం చెప్తలేను సార్. ఇలా మా మంత్రుల కమిట్మెంటు, మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్, చాలా గొప్పగా అనిపిస్తున్నది. అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్. మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, సచ్చేదాకా కూర్చోమనండి.